हेलो गाइज वेलकम बैक टू अवर चैनल सीवे तेलुगु फैक्ट्स वीडियो में मैं टॉप 10 इंटरेस्टिंग एंड इनफॉर्मेटिव फैक्ट्स अंड वीडियो ने स्किप चेयकुंडा एंड वर्क चूडंडी एंड वर्क चूसा मीरे कमेंट चेस्तारु लाइक అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుందో. ఫ్యాక్ట్ నెంబర్ 10, డాల్ఫిన్స్ ప్రెగ్నెంట్ ఉమెన్స్ కి ఎందుకు అట్రాక్ట్ అవుతాయి అండ్ మదర్ కడుపులో ఉన్న బేబీ హార్ట్ బీట్ కి డాల్ఫిన్స్ ఎలా కనెక్ట్ అవుతాయి. సీ గైస్, మన ప్రపంచంలో ఉన్న చాలా జీవులకి వాటికి ఎదురుగా ఉన్న చాలా రకాల ఆబ్స్టాకిల్స్ అండ్ ప్రెడేటర్స్ ని ఎదుర్కొని బతకడానికి నేచర్ చాలా స్ట్రేంజ్ అండ్ అమేజింగ్ సూపర్ పవర్స్ ని ఇచ్చింది. అలాంటి ఒక సూపర్ పవరే డాల్ఫిన్స్ కి ప్రెగ్నెంట్ ఉమెన్ కడుపులో ఉన్న బేబీని అట్రాక్ట్ అయ్యేలా చేస్తుంది. డాల్ఫిన్స్ కి ఉన్న సూపర్ పవర్ ఎకోలొకేషన్, లైక్ ఇది అల్ట్రాసౌండ్ టెక్నాలజీ లాగా పనిచేస్తుంది. సో ఈ టెక్నాలజీతో హై పిచ్డ్ సౌండ్ పల్సెస్ ని డాల్ఫిన్స్ రిలీజ్ చేస్తాయి. ఈ సౌండ్ పల్సెస్ ని మన చెవులు వినలేవు. సో ఇలా డాల్ఫిన్స్ నుండి రిలీజ్ అయిన హై పిచ్డ్ సౌండ్ పల్సెస్ కడుపులో ఉన్న బేబీ దగ్గరికి వెళ్లి మళ్ళీ డాల్ఫిన్ దగ్గరికి రిటర్న్ అవుతాయి. సో ఇలా రిటర్న్ వచ్చిన సౌండ్ పల్సెస్ తో డాల్ఫిన్స్ ప్రెగ్నెంట్ ఉమెన్ అండ్ బేబీ హార్ట్ బీట్ ఆర్గన్ మూమెంట్స్ ని ఇమాజిన్ చేసుకుంటుంది. ఇది నిజంగా స్ట్రేంజ్ అండ్ ఇంట్రెస్టింగ్ సూపర్ పవర్ కదా. అండ్ గైస్, ఆల్రెడీ మనం ఓల్డ్ ఫ్యాక్ట్స్ వీడియోలో చెప్పుకున్నాం ప్రెగ్నెంట్ ఉమెన్స్ పిల్లులు కుక్కల దగ్గరికి వెళ్ళొద్దు అని, ఎందుకంటే వాటి మీద ఉన్న పారసైట్స్ మన మీదకి ఈజీగా జంప్ అవుతాయి అండ్ కడుపులో ఉన్న బేబీని కూడా ఈజీగా ఇన్ఫెక్ట్ చేస్తాయి. ఫ్యాక్ట్ నెంబర్ 9, ఫారెస్ట్ ఏరియాస్లోని చెట్లకి అండ్ రోడ్ సైడ్ చెట్లకి, లైక్ కొన్ని కొన్ని స్పెసిఫిక్ ఏరియాస్లోని చెట్లకి కూడా వైట్ అండ్ రెడ్ కలర్స్ పెయింట్ వేస్తారు. అండ్ ఇది ఓన్లీ మన కంట్రీలోనే కాదు, వేరే కంట్రీస్లో కూడా ఇలా చెట్లకి పెయింట్స్ వేస్తారు. బట్ వై? ఇలా పెయింట్ వేసిన చెట్లు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ప్రొటెక్షన్ కింద ఉన్నాయని అర్థం. సో ఇలా పెయింట్ వేసిన చెట్లని ఎవరు నరకరు అండ్ నరకొద్దు కూడా. అండ్ ఈ పెయింట్స్ చెట్ల లైఫ్ స్పాన్ కూడా పెంచుతాయి. అది ఎలా అంటే చెట్ల మొదలకి క్రాక్స్ వచ్చినప్పుడు అవి వీక్ అయి చనిపోతాయి. సో ఇలాంటి టైంలో ఆ క్రాక్స్ పెయింట్ తో బైండ్ అయ్యి చెట్లలోని మాయిశ్చర్ ఆరిపోకుండా ఉంచి ట్రీస్ లైఫ్ స్పాన్ పెంచుతాయి. టెర్మిట్స్ అండ్ ఇన్సెక్ట్స్ లైక్ చేద పురుగులు చీమల వంటి వాటి నుండి చెట్లు చనిపోకుండా ఈ పెయింట్స్ కాపాడుతుంది అండ్ నైట్ టైంలో కూడా ఈజీగా కనబడతాయి కూడా. ఇది కూడా ఒక రీజనే. బట్ మనం ఏ పెయింట్ పడితే ఆ పెయింట్ యూజ్ చేయొద్దు, వీటిలో కూడా స్పెసిఫిక్ టైప్స్ ఉంటాయి. ఇన్ కేస్ ఆయిల్ బేస్డ్ పెయింట్స్ వాడితే చెట్లని కాపాడిన వాళ్ళం కాదు చంపిన వాళ్ళం అవుతాం. అది ఎలా అంటే ఆయిల్ బేస్డ్ పెయింట్స్ వేయడం వల్ల వాటి బెరడ్ హోల్స్ లోకి వెళ్ళి న్యూట్రియన్స్ సప్లై చేసే హోల్స్ ని బ్లాక్ చేసి చెట్లు చనిపోయేలా చేస్తాయి. ఫ్యాక్ట్ నెంబర్ 8, స్పేస్ ని చేరుకున్న ఫస్ట్ ఇండియన్ ఎవరు అంటే మనలో 90% మంది ఈజీగా ఆన్సర్ చేస్తారు, రాకేష్ శర్మ అని. బట్ నౌ మనలో ఎంతమందికి తెలుసు రాకేష్ శర్మ ఇంకా బతికే ఉన్నాడని? రాకేష్ శర్మ జనవరి 13, 1949 పంజాబ్లోని పాటియాలాలో జన్మించాడు అండ్ 1971 ఇండో పాకిస్తాన్ వార్లో MiG-21కి విన్ కమాండర్గా సర్వీస్ చేశాడు. April 3, 1984 మిషన్ సోయస్ T-001లో ఇద్దరు సోవియట్ ఆస్ట్రోనాట్స్ తో స్పేస్ స్టేషన్ అయిన Salyut-7కి చేరుకున్న అండ్ అక్కడ యోగాపై ఎక్స్పెరిమెంట్ చేసిన ఫస్ట్ ఇండియన్ గా రికార్డ్ క్రియేట్ చేశాడు. అండ్ ఇతను ఇప్పటికీ తమిళనాడులోని కూనూరులో సాధారణమైన అండ్ ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతున్నాడు. ఫ్యాక్ట్ నెంబర్ 7, కోల్డ్ వార్ టైంలో ప్రపంచ దేశాలలో కొన్ని అగ్రదేశంగా ఎదగాలని లైక్ అమెరికా, యూరోప్ అండ్ రష్యా చాలా రకాల ఎక్స్పెరిమెంట్ చేశారు. అవి ఆల్రెడీ మనం ఓల్డ్ ఫ్యాక్ట్స్ లో చెప్పుకున్నాం, లైక్ రష్యన్ స్లీప్ ఎక్స్పెరిమెంట్ అండ్ ఫిలడెల్ఫియా ఎక్స్పెరిమెంట్. సో లైక్ ఈ ఫ్యాక్ట్ కూడా అలాంటిదే. 1976లో సడన్ గా ఒక స్ట్రేంజ్ అండ్ మోస్ట్ పవర్ఫుల్ రేడియో సిగ్నల్స్ ని అరౌండ్ వరల్డ్ లో ఉన్న ఎలక్ట్రానిక్స్ డివైజ్ లన్నీ డిటెక్ట్ చేశాయి. ఈ డివైజ్ లు డిటెక్ట్ చేసిన రేడియో సిగ్నల్ పవర్ 10 MW. ఇది చాలా హై రేడియేటెడ్ పవర్ అండ్ ఈ స్ట్రేంజ్ రేడియో సిగ్నల్ వరల్డ్ వైడ్ గా బ్రాడ్కాస్ట్, రేడియో ఆపరేషన్స్, ఓషానిక్ కమర్షియల్ ఏవియేషన్ కమ్యూనికేషన్స్ అండ్ రేడియో సిగ్నల్స్ తో నడిచే ప్రతి డివైస్ ని డిస్టర్బ్ చేయడం వల్ల ఇవి ఎక్కడి నుండి వస్తున్నాయని నాటో అండ్ ఇంకొన్ని అమ్యూచర్ రేడియో హబిస్టులు ట్రయాంగులేషన్ మెథడ్ ద్వారా ఈ స్ట్రేంజ్ రేడియేషన్ సోవియట్ యూనియన్ లోని యుక్రెయిన్ నుండి వస్తున్నట్టు తెలుసుకున్నారు. బట్ ఈ సిగ్నల్ గురించి సోవియట్ యూనియన్ అధికారికంగా ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు అండ్ రష్యా వాళ్ళు కోల్డ్ వార్ టైంలో మైండ్ కంట్రోల్ ఎక్స్పెరిమెంట్ చేస్తున్నారని ఒక పుకారు వచ్చింది. సో ఈ రేడియో సిగ్నల్స్ మైండ్ కంట్రోల్ ఎక్స్పెరిమెంట్ నుండి వస్తున్నాయని భయపడ్డారు. అంటే లైక్ ఒక లెవెల్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ సిగ్నల్స్ తో మైండ్ ని కంట్రోల్ చేసే ఎక్స్పెరిమెంట్. బట్ ఈ సిగ్నల్స్ వచ్చేవి రష్యా వాళ్ళు మిసైల్ డిఫెన్స్ కోసం ఎర్లీ వార్నింగ్ రాడర్ నెట్వర్క్ ని తయారు చేశారు. దాని పేరు డుగా అని పిలిచే అవర్ ద హార్జన్ అనే రాడర్ నుండి ఈ సిగ్నల్స్ వచ్చాయి. ఇలా 2 రాడర్స్ ని తయారు చేసి ఒకటి చెర్నోబిల్, ఇంకొకటి చెర్నోహిల్ లో ఇన్స్టాల్ చేశారు. ఇవి 1976 నుండి 1989 వరకు వర్క్ చేశాయి. ఇవి 10 MW కంటే ఎక్కువగా షార్ట్ వేవ్ రేడియో బ్యాండ్ విడ్త్ తో రిలీజ్ అయ్యి అండ్ 10 Hz ఫ్రీక్వెన్సీ వద్ద ఒక స్ట్రేంజ్ సౌండ్ తో రిలీజ్ అయ్యాయి. ఒకసారి ఆ సౌండ్స్ ని వినండి. ఫ్యాక్ట్ నెంబర్ 6, 1859 ఆస్ట్రేలియాలో విచెల్సా ల్యాండ్ ఓనర్ అయిన థామస్ ఆస్టిన్ ఇంగ్లాండ్ నుండి 24 యూరోపియన్ రాబిట్స్ ని ఇంపోర్ట్ చేసుకుని ఫారెస్ట్ లో రిలీజ్ చేశాడు, ఎందుకంటే తను ఫ్రీ టైమ్ లో హాంటింగ్ చేయడానికి. బట్ 6 ఇయర్స్ తర్వాత ఏమైందో ఇమాజిన్ చేయండి, ఆ 24 రాబిట్స్ 6 ఇయర్స్ లో 2 మిలియన్ రాబిట్స్ గా మారాయి
ఆయన 50 సంవత్సరాలలో అవి టోటల్ కాంటినెంట్ ని ఆక్రమించాయి అంటే వాటి పాపులేషన్ అంత పెంచుకున్నాయి జస్ట్ హంటింగ్ పర్పస్ లో తెచ్చుకున్న 24 కుందేళ్లు ఇప్పుడు మిలియన్స్ రాబిల్స్ లా మారి ఆస్ట్రేలియా ఫార్మర్ కి ఒక పెద్ద ప్రాబ్లం గా మారాయి ఫ్యాక్ట్ నంబర్ 5 ఈ ఫ్యాక్ట్ వింటుంటే మీకు అండ్ మీ బ్రెయిన్ లో ఒకటే స్ట్రైక్ అవుద్ది హాయండి నేను ఉప్పల్ బాల్ మాట్లాడుతున్నా बरमंडी अने फिश पुटेट मग चापल पुटी टू इयर्स तरवा आ मग चाप आड़ चापला मारुद्दी अंट मी एरिया चेपन चूसी उंटे अंड दीन नेम तेलिसी उंटे किंद कमेंट चेयंडी अंड ई फिश तन जेंडर नी ओन्ली साल्ट वाटर लो मात्रमे मार्चुकुंटुंदी अंट फैक्ट नंबर 4 डिक्रोकोलियम डेंड्रिटिकम अने पैरासाइट ई सारी ई पैरासाइट दोमलु ईगल मीद काकुंडा चीमल मीद स्प्रेड अवुतुंदी अंड चीमलनी नैट जांबिल गा मारुस्तुंदी ई पैरासाइट नी लैंसेट फ्लाक अंटारु అండ్ చీమలు చెట్ల ఎక్కినప్పుడు ఈ పారాసైట్ చీమల మీదకి చేరి చీమల నరాల నియంత్రణని తన కంట్రోల్లోకి తీసుకొని నైట్ టైంలో వాటి పక్కన ఉన్న చీమలని చంపి తినేలా చేస్తుంది ఎందుకంటే ఆ చీమలో ఉన్న పారాసైట్ బతకడానికి అండ్ రీప్రొడక్షన్ కోసం ఫుడ్ కావాలి కదా బట్ ఇది ఓన్లీ నైట్ టైంలోనే యాక్టివ్ అవుతుంది ఇన్ కేస్ డే టైంలో సన్లైట్ కిందకి వెళ్తే ఆ చీమ అండ్ ఈ పారాసైట్ రెండు చనిపోవాల్సిందే ఓవర్గా ఈ పారాసైట్ సోకిన చీమలు జాంబీలుగా మారుతాయి అన్నమాట ఫ్యాక్ట్ నెంబర్ 3 2021 లో నార్త్ నార్వేలోని ఒక సమాధిని పురావస్తు శాస్త్రవేత్తలు తవ్వుతున్నప్పుడు ఏమైందో తెలుసా హిస్టరీలో ఒక సూపర్లేటివ్ పాయింట్ యాడ్ అయ్యింది ఆ సమాధిలో పురావస్తు శాస్త్రవేత్తలు స్పైడర్ రూన్లతో చెక్కబడిన ఒక ఎరుపు రంగు ఇసుక రాయిని కనుగొన్నారు స్పైడర్ రూన్ అనేది నార్త్ యూరోప్ లోని జర్మన్ ప్రజలు యూజ్ చేసిన పురాతనమైన రైటింగ్ లైక్ పురాతనమైన లిపి ఇప్పటివరకు ఈ రూనిక్ ఇన్స్క్రిప్షన్స్ అన్ని స్కాండినేవియాలో మాత్రమే కనుగొనబడ్డాయి బట్ ఈ స్టోన్ ఒక్కటే నార్వేలో దొరికింది అండ్ ఇది 2000 సంవత్సరాల క్రితం చెక్కింది అంట సో నౌ దీనిని ప్రపంచంలోనే అతి పురాతనమైన డేటబుల్ రన్ స్టోన్ అని యూనివర్సిటీ ఆఫ్ ఓస్లో యొక్క మ్యూజియం ఆఫ్ కల్చరల్ హిస్టరీ ఒక ఆర్టికల్ రిలీజ్ చేసింది ఫ్యాక్ట్ నెంబర్ 2 మన ఇండియాలో డీపెస్ట్ అండర్ గ్రౌండ్ మెట్రో స్టేషన్ ఏంటో తెలుసా పూణే మెట్రో రైల్వే స్టేషన్ దీని లోతు 33.1 మీటర్ లేదా 108 అడుగుల లోతు అండ్ అలాగే మన కంట్రీలో నది కింద కూడా ఒక మెట్రో స్టేషన్ ఉందని తెలుసా వెస్ట్ బెంగాల్లో హూగ్లీ నది కింద ఏర్పాటు చేశారు ఫ్యాక్ట్ నెంబర్ 1 బ్రిటన్ సైంటిస్టులు 5 డేస్ బ్యాక్ ఒక అద్భుతాన్ని సృష్టించారు అది ఇప్పుడు వర్షాలు పడినప్పుడు ఆకాశం నుండి మెరుపులు వస్తాయి కదా ఇవి ఎత్తైన ఆబ్జెక్ట్స్ ని ముందు రీచ్ అవుతాయి అండ్ ఆబ్జెక్ట్స్ లైక్ భవనాలు టవర్స్ ఇంకేవైనా కావచ్చు అండ్ సిటీలో పడితే ప్రాణ నష్టం కూడా జరగవచ్చు సో ఇలాంటి ప్రాబ్లమ్స్ ని రెక్టిఫై చేయడానికి బ్రిటన్ సైంటిస్టులు ఒక ఫైరింగ్ లేజర్ ని సృష్టించారు ఈ ఫైరింగ్ లేజర్ లైటింగ్ పాత్ ని అంటే లైటింగ్ వెళ్ళే డైరెక్షన్ ని మార్చి వేరే కాడ పడేటట్లు చేస్తుంది అది ఎలా అంటే మనం లేజర్ ని థండర్ స్ట్రోమ్ లోకి ఫైర్ చేసినప్పుడు ఈ లేజర్ బీమ్ లో ఉండే హై ఇంటెన్సివ్ లైట్ ఎయిర్ లోని పార్టికల్స్ ని అయనైజ్ చేసి ఒక ప్లాస్మా చైన్ ని క్రియేట్ చేస్తుంది ఆ మెరుపుని ఈ ఫైరింగ్ లేజర్ క్రియేట్ చేసిన పాత్ గుండా పాస్ అయ్యేలా చేస్తుంది సో గైస్ మీకు అర్థమైందా అర్థం కాకుండా మళ్ళీ ఒకసారి అనండి నేనే చెప్తా అమ్మయ్య గైస్ ఈ 10 ఫ్యాక్ట్స్ వినుకుంటా స్కిప్ చేయకుండా ఇక్కడి వరకు వచ్చారంటే ఖచ్చితంగా మీకు ఫ్యాక్ట్స్ నచ్చే ఉంటాయి నచ్చినా నచ్చకపోయినా ఇక్కడ వరకు వచ్చినందుకు వీడియోని లైక్ చేయండి ప్లీజ్ గైస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీకు ఏ ఫ్యాక్ట్ నచ్చిందో కింద కామెంట్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి ప్లీజ్ గైస్ డు సబ్స్క్రైబ్ అవర్ సివే తెలుగు ఫ్యాక్ట్స్ ఛానల్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ జై హింద్